इंद्रो विश्वस्य राजति మూలమై ఉన్నటువంటి పరదేవతయే ఈ విధముగా ఇన్ని శరీరములను ధరించినది గావున ఆ విషయమును మనకు స్పష్టము గావించుటకే మనకి నాయన ప్రతి స్తబకములోనూ కూడా ఆకాశ శరీరునివైన నీవు అని ప్రత్యేకముగా తెలుపుతూ వచ్చినారు. అలాగే ఆకాశ శరీరుడైనటువంటి ఇంద్రుడు అని తెలుపుతూ వచ్చినారు. వీరికి శరీరములు ఉన్నట్లుగా మనం భావించరాదు, అనగా మనకు వలె ఇలాగ పాంచభౌతికమైనటువంటి శరీరము ధరించినటువంటి దేవతలుగా మనం భావించుటయే ఇక్కడ మన యొక్క భ్రమ. మనం తెలుపుకుంటున్నటువంటి ఇంద్రాణి ఇంద్రులు, రుద్రాణి రుద్రులు, సవిత్రి సావిత్రులు, వీరికి శరీరములు మనకు వలె పాంచభౌతికమైనటువంటి శరీరములు ఉన్నట్లుగా మనము భావించుటయే మనకి తొలి ప్రమాదము అక్కడ సంభవిస్తోంది. ఇక్కడ తత్వార్థ రహస్యమును తెలుపుటకు ఆ మూలశక్తికి ఒక శరీరము అని ఎందుకు అంటున్నారంటే, ఆయతనము అనగా ఆ శక్తి దేనినైతే పొందుతున్నదో అది ఆ శక్తికి ఆయతనం అవుతోంది. ఆయతనం అంటే శరీరం అవుతోంది. అందుకని ఇక్కడ శరీరం అని అనవలసి వస్తోంది. ఖచ్చితముగా శరీరము అని అనకపోతే ఆ క్రియను మనం తెలుపలేము, కాబట్టి అది శరీరం అని ఖచ్చితముగా తెలుపవలే. కాబట్టి ఇక్కడ ఇంద్ర ఇంద్రాణీలకు ఏ రకమైనటువంటి శరీరములున్నాయో నాయన తెలుపుతున్నారు. కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి సంవిత్ శక్తియే ఇంద్రుడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి విద్యుత్ శక్తియే ఇంద్రాణి. ఈ రకముగా ఆ శక్తిని సాధించుటకు మనకున్నటువంటి ఉపాయములను వేదము తెలిపినది. అది ఒక శరీరముగా గ్రహించి మనము ఉపాసన చేస్తామా, లేక అది మూలమై ఉన్నటువంటి తత్వమని నిర్విషయ ధ్యానము చేస్తామా, అది ఉపాసకుని యొక్క ఆంతర్య స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కానీ దానికి ఇతమిత్తముగా ఎక్కడా ఎవరూ కూడా ఏది చెప్పలేరు. ఇంద్రుడికి ఒక శరీరమును మీరు సృష్టించాలని అనుకుంటే మీరే ఒక శరీరమును సృష్టించవచ్చు. అదే వైదిక ప్రమాణము కూడా ఉన్నది. ఈ ఇంద్రునికి నేను ఒక శరీరమును సృష్టిస్తున్నాను అని వైదిక ప్రమాణం ఉన్నటువంటి ఋషివాక్యం ఉన్నది. మీరే దేవతకు ఒక శరీరమును సృష్టిస్తున్నారు. మీకు ఒక శరీరము కావాలి, లేకపోతే మీరు ఇంద్రుణ్ణి ఉపాసించలేరు అంటే ఆ ఇంద్రునకు మీరు ఒక శరీరమును సృష్టించుకోవచ్చును. అది మీ యొక్క ధ్యేయ విగ్రహము. అనంతమై ఉన్నటువంటి మహాశక్తిని ఒక ధ్యేయ విగ్రహమునందు ప్రతిష్ఠింపజేసుకొని ఆ రకముగా మీరు సాధన చేయుట ద్వారా మీలో ఆ ఏకాగ్రతాశక్తి, అలాగే మనం ఆ ధ్యానం చేయగలిగేటువంటి శక్తి గురించే, మన యొక్క సావకాశము గురించి మనం ఆ రకముగా భావిస్తున్నాము. కానీ అంతటా నిర్వికారముగా ఉన్నటువంటి శక్తికి ఈ రూపమున్నదని, ఈ వర్ణమున్నదని, ఈ నామమున్నదని తెలిపేందుకు ఎవరున్నారు? కాబట్టి ఇక్కడ మనం సూక్ష్మముగా గ్రహించవలసినది ఏంటంటే, అంతటా ఉన్నటువంటి మహాశక్తిని మనము తెలుసుకోవడానికి ఈ భాష పుట్టుకొచ్చింది, ఈ భావం పుట్టుకొచ్చింది, ఈ స్తోత్రాలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కూడా ఒకరు ఒకరికి తెలపడానికి ఈ భాష వలన ఈ రకముగా మనం ఈ విభజన కల్పించుకుంటున్నాము. కానీ మూలమై ఉన్నటువంటి శక్తికి ఏ విభజన మనం కల్పిస్తాం? అఖండమైనటువంటి అనుభూతికి. కాబట్టి నాయన యొక్క స్తోత్రములను వినేటువంటి వారందరికీ కూడా ఈ తత్వమంతయు కూడా చాలా కొత్తగాను, వినూత్నముగాను, ఎవరు చెప్పనటువంటిదిగాను ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వేద మంత్రములలో ఉన్నటువంటి తత్వమే నాయన మనకి తెలుపుతున్నటువంటి తత్వం. నాయన తెలుపుతున్నటువంటి విషయములు పురాణ కథల వలె ఉండవు. కాబట్టే నాయన యొక్క రచనలను వినుటకు కానీ, ఆ రచనలను శోధించుటకు కానీ, అందు భావాన్ని విమర్శించుటకు కానీ ఎవ్వరికీ కూడా ఆ రుచి తెలియదు. ఎందుకంటే ఇది పూర్తిగా తత్వ విషయ పూరితముగా ఉండేటువంటిదే నాయన యొక్క రచనలు. పురాణములందో అది చక్కటి రమ్యమైనటువంటి కథలతో, హావభావాలతో, ఎన్నో రకములైనటువంటి విషయాలతో నిబిడీకృతమై ఉన్నటువంటి కథలు కావున సమయమును, కాలమును, దేశమును కూడా మర్చిపోయి ఆ కథలను మనం వింటూ ఉంటాం. కానీ దాని వలన మనకు ఎంత ఉపయోగం ఉన్నదని మనం గ్రహించాలి. ఒకే దేవతాశక్తి ఇన్ని నామములతో పిలువబడుటకు కారణము మీరు గ్రహించవలసినదేమనగా, అనేక మంది తత్వవేత్తలు వారి వారి భావన ప్రకారముగా ఈ యొక్క మహాశక్తిని గ్రహించారు. ఒక ఋషి తేజస్సును చూసి తపస్సు చేసినట్లయితే ఆ తేజస్సును ప్రధానముగా తీసుకుని సాధన చేసినటువంటి ఋషి యొక్క అభిప్రాయము ప్రకారముగా ఆ మూలశక్తి ఇంద్రుడవుతున్నారు. ఎవరైతే స్వరమును ప్రధానముగా చేసుకుని తపస్సు చేసినటువంటి ఋషి దర్శించినటువంటి విషయాన్ని ఆయన రుద్రుడని చెబుతున్నారు. ఈ రకముగా దేవతలకి ఉన్నటువంటి ఇన్ని నామములు ఋషులు వారి యొక్క తపస్సునందు దర్శించినటువంటి విషయమును ఈ రకముగా వారు చెప్పినప్పుడు వారు వాడినటువంటి ప్రాచీన సంస్కృత నామములు ఇవన్నీ కూడా,
ఆ మూలతత్వమును తెలియజేయుటకు వారు వాడినటువంటి నామములని మనం గ్రహించాలి. గాని ఈ దేవతలకు నామకరణం ఎవరు చేశారని? ఋషులే. ఈ నామకరణమంతా చేసింది ఇంద్రుడు, అనగా మహావజ్రతుల్యమైనటువంటి భేదించేటువంటి ప్రకాశము గలవాడు కావున ఇంద్రుడు. రుద్రుడు అనగా నిరంతరము రోదన చేయునట్లు ఎంచబడినాడు కావున ఆయన రుద్రుడు. సవిత్రుడు అనగా అమోఘమైనటువంటి జ్ఞానశక్తి వలె ప్రకాశించుచు మూలమై ఉన్నటువంటి ప్రజ్ఞాన విశేషమును తెలియజేసేటువంటి వాడు కావున సవిత్రుడు. ఈ రకముగా వైదిక పదములకు అర్థములను ఋషులు వారి యొక్క అనుభవమును అనుసరించి పెట్టినటువంటివియే ఈ నామములని మనం గ్రహించినప్పుడు ఇంతమంది దేవతలు లేరని, ఒకటే దేవతాశక్తికి ఇన్ని నామములున్నాయని మనకు విషయము యావత్తూ కూడా స్పష్టమైపోతుంది. అది వేదమతములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఋషులందరూ కూడా ఒకటే సత్యమును ఇన్ని విధాలుగా చెప్పి ఉన్నారు. అందుకు కారణమేమనగా అది వారి యొక్క అనుభవం, అది దర్శనమైనటువంటిది మనకి తెలిపినటువంటి విషయము కావున వేదము అపౌరుషేయమైనది. ఇక పురాణములంటారా, అవి మానవుడు రచించినటువంటివి, జరిగినటువంటి విషయాన్ని గ్రహించి మనిషి రచించినటువంటివి పురాణములు. కావున పురాణములలో కల్పితములుండవచ్చు. ఆ పురాణ కథలను మనం అర్థం చేసుకోవడంలో మనకి కష్టమవుతున్నందుకు గాను వాటిల్ని అక్కడ ఇక్కడ సరళం చేసి ఉండవచ్చు, నామాలు మారి ఉండవచ్చు. కావున మనం ఎప్పుడైతే పురాణములను చదువుతున్నామో మన మూల దృష్టి అంతయు కూడా వీటికి వేదములలో ప్రమాణములు ఉన్నవా అది మనకి ఖచ్చితముగా తెలియవలే. వైదిక ప్రమాణము లేనటువంటి విషయాన్ని మీరు నమ్మవలదు అది నాయన మనకి చెప్పినది. వైదిక ప్రమాణము లేనటువంటి విషయమును మీరు సత్యము వలె ఏ విధముగా గ్రహిస్తారు? ఋషులు చెప్పనటువంటి విషయాన్ని మీరు సత్యముగా గ్రహించేందుకు మీకు ఆధారమేది? అది నాయన మనల్ని సూటిగా అడిగినటువంటి ప్రశ్న. కావున నాయన ఎప్పుడూ కూడా పురాణ కథలను ఎవ్వరికీ కూడా బోధించలేదు, పురాణ కథలను చెప్పి భక్తులను రంజింపలేదు. పురాణములను నాయన ఎప్పుడూ కూడా పరమోత్కృష్టమైనటువంటి సత్యమును తెలిపే గ్రంథములుగా నాయన భావించలేదు. నాయన ఎప్పుడూ కూడా వేదమునే ప్రమాణముగా స్వీకరించి వేదమతము ఏమి చెబుతున్నదో దానినే గ్రహించి ఆ రకముగా సాధన చేశారు. కావుననే నాయన కలియుగ వాసిష్ఠుడైనారు. వేదకాలపు వాసిష్ఠ మహర్షి వలె ప్రకాశించినటువంటి తపోధీరుడు కలియుగ వాసిష్ఠుడు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని. విశ్వస్య రాజతి హత